విజయనగరం జిల్లా బొబ్బిలి దేవంగుల వీధిలో తెల్లవారుజామున మందుగుండు సామాగ్రి పేలి మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బొబ్బిలి పట్టణానికి చెందిన గెంబలి శ్రీనివాసరావు ఇంటిలో అక్రమంగా బాణసంచ సామాగ్రి నిల్వ చేశాడని, వేకువ జామున ఆ ఇంటి నుంచి పెద్ద ఎత్తున శబ్దం వచ్చి ఇల్లు కూలిపోయిందని తెలిపారు. ఈ ఘటనలో సుమారు 4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని, అలానే చుట్టుపక్కల ఉన్న ఇల్లు కూడా దగ్ధమయ్యాయని తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈరోజు ఈ తీవ్రమైన ప్రమాదం జరిగింది. అయితే భగవంతుడి దయ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సో ఇంత కూడా ఒకసారి మొత్తం వెరిఫై చేసుకుని కన్ఫర్మ్గా వివరాలు చెప్తాను. సార్, ఇలాంటి ప్రమాదాలు ఎప్పటికప్పుడే జరుగుతున్నాయి. జనావాసాల మధ్యన వీళ్ళు నిల్వ ఉంచుతున్నారు, మరి వీళ్ళ మీద మనం కఠినమైన చర్యలు ఏమైనా తీసుకోవడానికి అవుతుంది. అదే ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ ఇలాంటి ఎవరైతే ఈ విధంగా ఎక్స్ప్లోజన్ మెటీరియల్ అమ్ముతారో వాళ్ళందరి మీద కూడా బైండ్ అవుట్ చేసాం. 110E కింద, 110E సిఆర్పిసి కింద బైండ్ అవుట్ చేసాము. దాని ఉద్దేశం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ నుండి ఎక్కువ మొత్తంలో అమౌంట్ మరియు పెద్ద అంటే పెద్ద పెద్ద శిక్షలు పడడానికి అవకాశం ఉండి బైండ్ ఓవర్ చేసాము. ఆ బైండ్ ఓవర్ కూడా నిన్న వాళ్ళు వచ్చారు, నేను స్టేషన్లో ఉంచాము, చాలాసేపు ఉంచి తహసీల్దార్ గారి దగ్గర తీసుకొని వెళ్ళాము. అయినప్పుడు నిన్న కూడా వార్నింగ్ చేసాము, ఇలాంటివి ఎప్పుడు అమ్మకూడదు, ఎందుకంటే రానున్న సందర్భంలో దీపావళి ఉంది కాబట్టి. అయినప్పుడు కూడా వీళ్ళు అదేవిధంగా చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయని నేను మీకు తెలియజేశాను. గమ్మన శ్రీనివాసరావు అని ఇతను, ఇతని బ్రదరు ఎప్పటి నుంచో అంటే వీళ్ళ ఫాదర్ దగ్గర నుంచి లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి వీళ్ళు మెటీరియల్ అంటే అగ్రికల్చర్ గ్రేడ్ మెటీరియల్ అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 13-14 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్, అమ్మోనియం నైట్రేట్, తర్వాత సోడియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ ఇలాంటివి ఒక 14 టైప్స్ తీసుకొచ్చి వాళ్ళు స్టోర్ చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో. వీళ్ళు 30-40 ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్ చేస్తున్నారు, అగ్రికల్చర్ గ్రేడ్ అని చెప్పి. వీళ్ళు యాక్చువల్గా చీఫ్ కంట్రోల్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ కూడా వీళ్ళు పర్మిషన్ పెట్టినట్టుగా లెటర్స్ చూపిస్తున్నారు. అయితే దే ఆర్ నాట్ ఎక్స్ప్లోజివ్ టైప్ కాదు ఇవి, దీనికి ఎక్స్ప్లోజివ్ కంట్రోలర్ నుంచి పర్మిషన్ అక్కర్లేదు అని చెప్పి వాళ్ళు రిటర్న్గా లెటర్స్ ఇచ్చినట్టుగా వాళ్ళ దగ్గర ఉన్నాయి. మేము తర్వాత ఎంక్వైరీ చేసినాము పేపర్స్, కానీ మేము వీళ్ళని ఇంతకుముందు కూడా ఒకసారి ఇలాంటి ఎక్స్ప్లోజన్ అయ్యింది, అయినప్పుడు వాళ్ళ బ్రదర్ మీద ఆల్రెడీ బొబ్బిలిలోనే భారతి దగ్గర ఎక్స్ప్లోజన్ అయినప్పుడు ఒకరు చనిపోవడం కూడా జరిగింది. దీంతో అతని మీద కేసు పెట్టడం, తర్వాత అతనికి కన్విక్షన్ రావడం కూడా జరిగింది. అయినప్పటికీ మళ్ళీ వాళ్ళ బ్రదరు సేమ్ అదే చేస్తున్నారు. అయితే వీళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఉంటున్న దానిలో ఇప్పుడు ఎక్కడైతే ఎక్స్ప్లోజన్ జరిగిందో దానిలో వీళ్ళు ఉండట్లేదు, ఎదురుగా ఆపోజిట్ హౌస్లో వీళ్ళు ఉంటున్నారు.